ఈ పడిగాపులు కాయలే అక్కడ చచ్చిపోతున్నా, కాళ్ళు లేని దాన్ని ఎవరికైనా అంతే కదా, ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి ఇట్లా అన్యాయం చేస్తే ఏమైనా బాగుందా? ఇట్లా మీకు ఎందుకు రప్పిస్తున్నారు ఇక్కడికి మీకు తెలుసా? మాకేం తెలుసయ్యా, ఆ చంద్రబాబు నాయుడు చేసే దోహం కాదు ఇదే, వాళ్ళు చేసే మంచితనంగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి ఇట్లా నాశనం చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మీకు వాలంటీర్లు దుష్టశక్తిలాగా తయారయ్యేసి ఇంట్లోకి చొరబడుతున్నారు అది ఇది అని చెప్పేసి. పాప ఏకో దాని వచ్చేది ఆ పిల్ల, 4 గంటలకు వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి తీసుకొచ్చిస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం, ఒక్కరు కూడా బయటకు వచ్చేది కాదు, ఒక్కరు కూడా ఇది చేసేది కాదు, హాయిగా ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టి ఇచ్చేది. వారింట్లో పేరు పెట్టడానికే లేదు. 5 సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం మేము, ఇప్పుడైతే అయిపోయింది. సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారంట వాలంటీర్లు. ఏం లేదు పాపం, వాళ్ళ మీద అనుమానం పడటానికే లేదు. ఏకో జాన్ వచ్చేది 5 గంటలకు కానీ, 4 గంటలకు కానీ, 3 గంటలకు కానీ తలుపు తట్టి ఇచ్చేది. ఆ విధంగా సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, టీడీపీ ప్రభుత్వం, నిమ్మగడ్డ ప్రసాద్ అని వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయేసి ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగుర్తు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు. దానిపై మీ అభిప్రాయం కావాలి కానీ ఆ వారింట్లో పని ఏమీ లేదు. ఇప్పుడు ఇప్పుడు ఆ నుంచి రావటానికి 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేసి వచ్చాం ఆటోలకి, అంత కర్మ? ఇంటికి దాకా హాయిగా ఇంటికి ఇచ్చిన వాళ్ళకి ఇదేమన్నా కర్మ? ఇది కర్మ కదా ఇది, హాయిగా వారింట్లో వచ్చి ఇచ్చే వాళ్ళకి.